ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా మరెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ కి హలో వ్యూయర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ ఆంధ్రప్రదేశ్ ప్రధానమైన మాట్లాడుతున్నాను ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేలాగానే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్ తో పాటుగా రానున్న 10 రోజులలో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అదేలాగానే వచ్చేసి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం వచ్చేసి ఏ విధంగా కదిలే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో మాట్లాడుకుంటామండి ఇక్కడ మనం చూసినట్లయితే అండమాన్ దీవులకి అదేలాగానే శ్రీలంకకు చాలా దూరంగా మనకి ఏమంటే ఒక అల్పపీడన ప్రాంతం అయితే కేంద్రీకృతమైంది ఈ అల్పపీడన ప్రాంతం ఏ విధంగా కదులుతుంది అంటే ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుంది అంటే నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో కదులుతుంది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో కదిలిన తర్వాత కాస్తంత మనకు నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో వచ్చి తర్వాత ఏమవుతుందంటే మనకు సముద్రంలోనే అంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే సీ లోపలనే అంటే సముద్రం లోపలనే మనకు బాగా అంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడే మనకేమంటే ఈ సైక్లోన్ బాగా బలహీన పడిపోయి ఒక అల్పపీడనంగా మారి ఆ అల్పపీడనం కంటే ఇంకా మనకేమంటే ఒక ట్రఫ్ లాగా మారిపోయి సముద్రంలోనే ఉండే పరిస్థితులనే ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ లేకపోతే భారతదేశంలో ఉండే తీర ప్రాంతానికి కానీ ఎటువంటి ముప్పు అనేది లేదు అంటే ఎటువంటి అంటే దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్ అనేది మనకు ఎక్కడ అంటే ఏ స్టేట్ లో మనం చూసే అవకాశాలు కానీ మన భారతదేశంలో అయితే కనిపించట్లేదు అదేలాగానే పక్కనుండే దేశాలు బర్మా కావచ్చు లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు లేకపోతే మిగిలిన దేశాల్లో కూడా మనకు ఎక్కడ దీని ప్రభావం ఉండే అవకాశాలు మాత్రం లేవండి ఏమంటే ఇది ఒక సీజన్ లో అంటే ఈ సీజన్ లో ఏర్పడుతుంది ఈ సీజన్ లో ఏది ఏర్పడ్డా కానీ అదేమంటే సముద్రంలోనే మనకు బాగా అంతమయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి సో ఇప్పుడు ఇది అంటే ఈ సైక్లోన్ పక్కన పెట్టేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంది అన్న విషయం గురించి ఒకసారి మనం మాట్లాడతామండి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సీ బ్రీజ్ ఫాంట్ అనేది లోపలికి వస్తుంది అంటే ఒక సీ బ్రీజ్ నుంచి అంటే సముద్రం నుంచి గాలులు వచ్చేసి బాగా లోపలికి వస్తున్నాయి కాబట్టి ఈరోజు మధ్యాహ్నం దాకా అంటే విశాఖపట్నం కావచ్చు కాకినాడ కావచ్చు మచిలీపట్నం కావచ్చు నెల్లూరు కావచ్చు ఒంగోలు కావచ్చు లేకపోతే శ్రీకాకుళం కావచ్చు ఏ ప్రాంతం తీసుకున్నా కానీ మనకేమంటే మధ్యాహ్నం 2 గంటల దాకా ఏమంటే మంచి ఎండ అనేది ఉంటుంది 100% మనకేమంటే బాగా వేడిగా ఉంటుంది దాని తర్వాత ఏమవుతుందంటే 3 గంటల టైంలో మనకు సీ బ్రీజ్ అంటే సముద్రపు నుంచి వచ్చే గాలులు లోపలికి వస్తాయి అంటే ఈ విధంగా మనకు ల్యాండ్ లోపలికి ఈ విధంగా మనకు భూభాగం లోపలికి వస్తుంది కాబట్టి మనకేమంటే ఒక్కసారిగా చల్లబడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అంటే 3 గంటల నుంచి 4 గంటల మధ్య టైంలో ఏమవుతుందంటే చల్లబడే అవకాశాలు కోస్తా ప్రాంతంలో కనిపిస్తుంది అదేలాగానే వచ్చేసి రాత్రి సమయంలో అంటే సాయంకాలం 6 గంటల నుంచి అప్ టు అర్ధరాత్రి 12:30 లేకపోతే నెక్స్ట్ డే తెల్లవారు అంటే రేపటి తెల్లవారు 1 గంట దాకా ఏమంటే బాగా ఉకపోత పోసే అవకాశాలు అయితే కోస్తా సిటీస్ లో అదేలాగానే కోస్తా భాగాల్లో మనకు కనిపిస్తుంది అంటే శ్రీకాకుళం నుంచి అప్ టు నెల్లూరు దాకా మనకేమంటే అలాంటి వెదర్ ఉండే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయి విజయవాడలో కూడా సిమిలర్ వెదర్ ప్యాటర్న్ మధ్యాహ్నం అయితే బాగా వేడిగా ఉంటుంది సాయంకాలానికి ఏమవుతుందంటే బాగా కూల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే మరీ అంత కూల్ కాకపోయినా కానీ ఒక మోడరేట్ టెంపరేచర్ ఉండే అవకాశాలు అయితే విజయవాడ నగరంలో కనిపిస్తుంది మరో పక్కన తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు బాగా మనకి ఎండలు అనేవి పెరిగినాయి చెప్పాలంటే రానున్న అంటే గత 3 రోజులతో పోలిస్తే నిన్న మనకు బాగా ఎండలు అనేవి పెరిగాయి ఈ రోజు నిన్నటి కంటే ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే చూసినామంటే ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఒక పొడిగాలుల సంగమం అంటే పొడిగాలుల కూటమి వచ్చేసి నేరుగా హైదరాబాద్ అదేలాగానే తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగాల్లోకి ఎంటర్ అవుతున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగాలంటే ఒకటి మనము ఇక్కడ కర్ణాటక నుంచి చూసినామంటే మహబూబ్ నగర్ కావచ్చు లేకపోతే జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు లేకపోతే మనకేమంటే నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు దాంతోపాటుగా రంగారెడ్డి ప్లస్ మనకు హైదరాబాద్ దాంతోపాటుగా వికారాబాద్ జిల్లాతో పాటుగా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కావచ్చు లేకపోతే మనకు మెదక్ కావచ్చు సంగారెడ్డి కావచ్చు ఇలాంటి జిల్లాలు అంటే ఇలా అంటే ఈ పక్కన ఉండే జిల్లాల్లో ఏమంటుందంటే ఈరోజు మనకు కాస్త వేడిగా ఉండే అవకాశాలు అయితే మధ్యాహ్న సమయంలో కనిపిస్తుంది కంపారిటివ్లీగా ఏమంటే మనకు యాదాద్రి భువనగిరి కావచ్చు లేకపోతే మనకు సిద్దిపేట కావచ్చు సిరిసిల్ల కావచ్చు దాంతోపాటుగా పెద్దపల్లి జిల్లా కావచ్చు అదేలాగానే వచ్చేసి తూర్పు తెలంగాణలో ఉండే అనేక జిల్లాల్లో మనకేమంటే ఎండల తీవ్రత అనేది ఉంటుంది కానీ తూర్పు తెలంగాణ కంటే ఈరోజు మనకు కాస్తంత పశ్చిమ తెలంగాణలో ఎక్కువ ఎండలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకు చూసినామంటే ఇక్కడ కొన్ని విండ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కన్వర్జ్ అవుతుంది ఇక్కడ కూడా కొన్ని విండ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చి కన్వర్జ్ అవుతూ హైదరాబాద్ అదేలాగానే మెదక్ మధ్యలో మనకు ఈ విండ్స్ వచ్చేసి బాగా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఎండల తీవ్రత అనేది హైదరాబాద్ మెదక్ మధ్యలో ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి 1-2 చోట్ల మనకు 41 డిగ్రీస్ దాకా వెళ్లే అవకాశాలు హైదరాబాద్ అదేలాగానే మెదక్ మధ్యలో ఉండే ప్రాంతంలో మనకు కనిపిస్తుందండి ఇదే కాకుండా ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎండల తీవ్రత పెరిగింది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మరొక కాన్ఫ్లుయెంట్ జోన్ వచ్చేసి మనకి ఏమంటే కర్నూలుకి తూర్పు భాగంలో ఏర్పడింది అంటే నంద్యాల ప్రాంతంలో ఏర్పడింది కాబట్టి మధ్యాహ్న సమయంలో ఏమంటే నంద్యాలలో ఎక్కువగా ఎండ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి 41 లేదా 42 డిగ్రీస్ దాకా వెళ్లే అవకాశాలు నంద్యాలలో కనిపిస్తుందండి ఈ రోజు
ఇదే కాకుండా ఏమంటే మనకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మనకి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో విశాఖపట్నం